சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வ விக்னோபசாந்தயே. ஸ்ரீநகஜாதனையும் சஹ்ருதயும் ஸ்ரீநகஜாதனையும் சஹ்ருதயும் சிந்தயாமி ததயம் ஸ்ரீஜகன்மகோதயம் ஸ்ரீநகஜாதனையும் சஹ்ருதயும். ஞானதாயகம் விக்னதாயகம் ஞானதாயகம் விக்னதாயகம் ஞானதாயகம் விக்னதாயகம் சாமணிகம காயகம் வினாயகம் அநாதனம் தீட்சிதம் சிந்தயாமி சத்தயம் த்ரிஜகர்மகோதயம் த்ரிநகஜாதனயம். ஸ்ரீராம ராம ராமேதி ரமே ரமே மனோரமே சகஸ்ரநாம தத்துல்யம் ராமநாம வரானனே ராமநாம வரானனே ராமநாம வரானனே. ஹே பார்வதி, ராமா ராமா ராமாயணி மூடு சார்லு జపించినట్లయితే 1000 ఇతర నామములు జపించిన ఫలితం వస్తుందని పరమశివుడు పార్వతికి ఉపదేశించిన మహామంత్రం రామనామం మన పుణ్యాల ధామం. రామనామం చేసి అనేక మంది తరించారు. రా కలుషంబులెల్ల బయలంబడదోచును మా కవాటమై ఢీకొను అని పెద్దలు చెప్పిన ప్రకారంగా రా శబ్దోచ్చారణ మాత్రం చేత అంతర్హితమై ఉన్న పాపములన్నీ పటాపంచలైపోతయ్యట. మా అని ఉచ్చరించగానే పెదవులు కలవడం చేత కవాటవతు మూతబడి తిరిగి ఆ పాపములు లోజేరకుండా పోతవట. అలాంటి పరమ పవిత్రమై మహాఫలదమైన శ్రీరామనామాన్ని లోకానికి పంచి ఇచ్చి ఆంధ్రుల పుణ్యాల పంట పురాకృత సుకృతాల రాశి అనదగిన శ్రీ రామదాసుడు రామనామ ప్రసాదాన్ని మనకందరికీ పంచి ఇచ్చాడు. అతని కథా సంవిధానంలో అట్టివారు తెలుగునాట అనేక మంది పుట్టారు. తెలుగు తల్లి పుణ్యాల పంట ఎన్నగరాన్ని పుణ్యమునరించినదేమొక ఆంధ్రమాత తాకన్నది పుత్రులమ్మవురా காமிய விதூருல காட பக்தி ராமன்னனு சம்ஸ்மரிஞ்சடி மகாத்முல போதன ராமதாச போதன தியாகராஜ கோபன்னலனங்க பேருகல பக்துல சஜன வந்தனேயுடன் கண்ணதி ஆந்திரவாத కోట్లాది ప్రజలున్నా కోట్ల కొలది ధనం కలిగిన వారున్నా ప్రజావాణి కవి కలము వారిని అందరినీ కీర్తించదు. త్యాగైన ఏకైన అమృతత్వమానశు అన్నది ఉపనిషన్ మాత. త్యాగులు మాత్రమే కీర్తించబడతారు. త్యాగం త్యాగిపోయినా మిగులుతుంది.
భోగం భోగి ఉండగా నశిస్తుంది. తెలుగు తల్లి కడుపు పండింది, ముగ్గురు అనర్ఘ భక్త రత్నాలను మనకు ప్రసాదించింది. వారు రామదాసు, పోతన, త్యాగరాజు. తెలుగు సాహిత్యానికి ముగ్గురు రాజులున్నారట. గుడులు కట్టించ కంచర్ల గోపరాజు ఒక రాజు, గుడులు కట్టించ కంచర్ల గోపరాజు, రాగముల బాడే కాకర్ల త్యాగరాజు. పొలములను దున్నె బొమ్మెర పోతరాజు, పొత్తమర్పించే బొమ్మెర పోతరాజు, రాజులివు ఊరా ఆంధ్ర సరస్వతముకు. తెలుగు సాహితీ లోకాన్ని భక్తి రసధారల చేత తడిపి పండించిన మహాకృషీవులు ఈ ముగ్గురు. వారిలో ఆద్యుడు మహావాగ్గేయకారుడు, త్యాగధనుడు రామభక్తి సామ్రాజ్యాధినేత రామదాసు చరిత్ర గానం చేసుకుందాం. శ్రీమిల్చిన నేలకొండ పల్లెలో శిష్ట జనులు పొగడగను, శ్రీమిల్చిన నేలకొండ పల్లెలో శిష్ట జనులు పొగడగను. కామంబకు గోపాన జనిల్చెను, కామంబకు గోపాన జనిల్చెను, కమలాచుని వరమునను. కామంబకు గోపాన జనిల్చెను, కమలాచుని వరమునను. ఆత్రేయస గోత్రం కల్చరల్లాచార్యుల వరమునను, పుత్రుడగు చూలింగన మంత్రికిత, పుత్రుడగు చూలింగన మంత్రికిత, పుట్టెనపుడు గోపనయు. నేలకొండ పల్లెలో శిష్ట జనులు పొగడగా, కామంబకు గోపాన జనిల్చెను, కమలాచుని వరమున. అది నేలకొండపల్లి, పెద్ద గ్రామం, ప్రసిద్ధి చెందిన గ్రామం, నైజాం నవాబుల ఏలుబడిలో ఉన్నది. ఆ గ్రామంలో కంచర్ల లింగన్న అనే ఒక గృహస్థు సుగుణాల రాశి కామాంబతో ధర్మబద్ధమైన జీవితం గడుపుతున్నాడు. ఆనాటికి సంపద ఒకచోట కేంద్రీకరింపబడకుండా చక్కని ఉపాయం చెప్పారు పెద్దలు. కలిగిన ప్రతి గ్రహస్థు కనీసం ఒక పేదవానికైనా భోజనం పెట్టి తాను భోజనం చేయాలి. ఆ ధర్మాన్ననుసరించి లింగన ఇంట నిత్యము అన్నదానం జరుగుతున్నది. గ్రహము ఆనంద నిలయంగా ఉండేదట. కానీ ఎంతవారికి ఏదో ఒక లోపం తప్పకపోవటం ఆశ్చర్యం కదా. కామాంబాలింగన్నలు సంతానం లేక మిగులవంతగుంది. వారి గ్రామంలో ఉన్న గోపాలస్వామిని ఆరాధించారు. ఆశలుడిగే కాలంలో ఆశ చివురించింది. గోపాలస్వామి దయావిశేషం చేత కామాంబ గర్భవతి అన్నమాట ఆ ఊరివారికే ఆనందకారణమైంది. నవమాస స్ఫూర్తి అయినది. గోపాలస్వామి కరుణా కిరణమాయన్నట్లు ఒక శుభ సమయంలో కామాంబ ఒక కుమారుని ప్రసవించింది. అతనికి గోపన్న అని నామకరణం చేశారు. గోపన్న శుక్లపక్ష క్షపాకరడే కళా పెరిగి పెద్దవాడవుతున్నాడు. 5వ ఏట అక్షరాభ్యాసం, 7వ ఏట వంశాచారానుసారంగా ఉపనయనము జరిగినవి. 8 ఏళ్ల గోపన్న ఒకనాటి శుభోదయాన తండ్రి యొక్క అతిథి సేవావ్రతానికి అతిథి కోసం వెతుకుతూ అలా వెలుపలకు రాగా అతని పురాకృతం కదలి వచ్చినట్లు, జన్మజన్మల పుణ్యాలు పుంజీభూతమైనట్లు ఎదురుగా వస్తున్నారు ఒక ఆజానుబాహులైన ఫకీర్జీ. ఎలా ఉన్నారాయన? కరగి పోసిన సాత్విక ప్రతిమ ఆయన, ఆకర్షణీయ దేహంబుతోడా,
త్రిస్థాయి మ్రోగు తంత్రి నదమాయన జంగమ తీర్థమాయన కబీరు పారవశ్యమున కులోగి పారవశ్యమున కులోగి ప్రకృతి కాంత చేష్టలంటింది చూడవెంచేసే ఆటపాటల రామనామ ప్రభావమడరా రామనామ ప్రభావమడర ఊపెత్తిన భక్తి దేవత ఎన్నట్లు వస్తున్న కబీరుకు ఎదురు వెళ్ళి పాదప్రణామం చేశాడు బాలగోపన్న. స్వామి, మా ఇంటికి ఆతిథ్యానికి దయచేసి మా గ్రహం పావనం చెయ్యండి అని ఆహ్వానించాడు. లింగన్న గారింటికి విందుకు చేరిన కబీరు బాలగోపన్న గుణసంపదకు ఆనందపరవశుడై భక్తి బీజం నాటడానికి తగిన క్షేత్రంగా గుర్తించి లింగన్న గారి అనుమతితో గోపన్నకు రామతారక మంత్రోపదేశం చేశాడు. నాయన గోపన్న, రామచంద్రుని కన్న దైవలముడయుడు లేడు గోపన్న రామచంద్రుని కన్న ప్రేమవయుడు ఇనవంశతి పగుడు ప్రేమవయుడు ఇనవంశతి పగు రామచంద్రుని కన్న తామస గుణ రహితుండు జనక యామనోగరుండు చూడు తామస గుణ రహితుండు జనక యామనోగరుండు చూడు తాముండు నీల నీరద శ్యాముండ గభిరాముండునకు శ్రీ రామచంద్రుని కన్న దైవలముడలేడు గోపన్న రామచంద్రుని కన్న శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. పరశివుడు పార్వతికి ఉపదేశించిన మహామంత్రాన్ని రామదాసునకు ఉపదేశించి, నాయన ఇక మీదట నీవు రామదాసుని పిలువబడతావని గురువే నామకరణం చేశారు. మంత్రస్వీకారానంతరం జపతు జపతు మంత్రం జన్మ సాఫల్య మంత్రం జనన మరణ భేద క్లేశ విచ్ఛేద మంత్రం సకల నియమ మంత్రం సర్వశాస్త్రైక మంత్రం రఘుపతి నిజ మంత్రం రామ రామేతి మంత్రం నిఖిల నిలయ మంత్రం నిత్యతత్వాఖ్య మంత్రం భవకులహర మంత్రం భూమిజ ప్రాణ మంత్రం పవన సూత మంత్రం పార్వతీ మోక్ష మంత్రం పశుపతి నిజ మంత్రం పాహి మాం రామ మంత్రం ప్రణయ విజయ మంత్రం ప్రాణ నిర్వాణ మంత్రం ప్రకృతి పురుష మంత్రం బ్రహ్మరుద్రేంద్ర మంత్రం ప్రకట దురిత రాగద్వేష నిర్నాశ మంత్రం రఘుపతి నిజ మంత్రం రామ రామేతి మంత్రం సంసార సాగర భయాపక విశ్వమంత్రం సాక్షాన్ ముముక్షు జనసేవిత సిద్ధమంత్రం సారం సమస్త మునిహస్త నివాస మంత్రం కైవల్య మంత్రం అనిశం భజ రామ మంత్రం భజ రామ మంత్రం. నిరంతర రామమంత్రానుష్ఠానంలో రామసేవలో కాలం గడిచింది. రామదాసు యుక్త వయస్కుడైనాడు. సమీప గ్రామంలోని ఒక పేద ఇంటి పిల్ల ఒప్పుల కుప్ప కమలయ్యను కన్యతో రామదాసునకు వివాహమైంది.
కమలతో మధుర వైవాహిక జీవితం గడుపుతున్నాడు రామదాసు. ఒక్కనాడు ప్రాతఃకాల కృత్యములాచరించి అతిథి దేవుల కోసమై ఎదురు చూస్తున్న రామదాసునకు రామానుగ్రహ కారణంగా ఛందోబద్ధమై లయబద్ధమైన కీర్తనాధారు వెలువడింది. మహావాగ్గేయకారుడు రామదాసు రాముని ఇలా కీర్తించనారంభించాడు. తారక మంత్రము కోరిన దొరకెను కన్యుడనేటిని ఓరన్నా, తారక మంత్రము కోరిన దొరకెను కన్యుడనేటిని ఓరన్నా, మీరిన కాలుని దూతల పాలిటి మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు అని తెలియక యున్న, తారక మంత్రము కోరిన దొరకెను తన్యుడనేటిని మచికతో ఇతరాంతరం బుల్లా మాయలలో పడబోకన్నా, మచికతో ఇతరాంతరం బుల్లా మాయలలో పడబోకన్నా, ఎన్ని జన్మములు ఎత్తిన గాని ఎన్ని జన్మములు ఎత్తిన గాని ఏకో నారాయణుడన్నా, ఎన్ని జన్మములు ఎత్తిన గాని ఏకో నారాయణుడన్నా, అన్నిటికీ కడసారి జనమవిది అన్నిటికీ కడసారి జనమవిది సత్యం ఇది పుట్టుట సున్నా, తారక మంత్రము కోరిన దొరకెను ధన్యుడనేటిని ఓరను. ఈ విధంగా నిత్యము లోకనాథుడైన రామునికి ఒక్క కీర్తన వ్రాసి రాముని పూజానంతరం తన మనోవేదన రామునికి కీర్తనలో మనవి చేసుకునేవాడు. అది ఒకనాటి శుభోదయం. రామదాసు భార్య కమల నిండు చూలాలు, రుండిన బిందెతో నీళ్లు తెస్తున్నది. రామదాసు తల్లిదండ్రులు మిగల ముగ్గిన పండులై ముదుసలి వగ్గులై వాకిట్లో కూర్చుని ఉండగా ఆ వృద్ధ దంపతులకు లోకంతో సంబంధం తెగింది. ఆహా, ఏమి దైవకృప! ఇద్దరు స్నేహితులు ప్రయాణం చేసినట్లు లింగన్న కామాంబలు ఏకకాలమందు స్వర్గాధిరోహణం చేశారు. ముడుతలు పడ్డ ముసలి శరీరం నాకెందుకన్నట్లు జీవుడు శరీరం వదిలినాడు. తల్లిదండ్రుల శరీరారు నేలవాలినవి. తల్లిదండ్రులు గతించిరా తనికి సీతారాములను చూపి నిర్మల హృత్పీఠిన నిల్చ తారక పరబ్రహ్మము నిశ్చింతమై ఫలిజిల్చను సతి గర్భవాసము సుత ప్రాప్తి విడము పిలిచి రాఘవు పేర పిల్చు రఘురాముడల్చు గోపన్నయుల్ తల్లిదండ్రులు గతి మాతాపితృ వియోగ దుఃఖం పొంగి పొరలగా కట్టలు తెగిన నదిలా కన్నీరు కారుస్తూ రామదాసు వచ్చి తల్లిదండ్రుల మృతదేహాలు చూచి కన్నీటితో కాళ్ళు కడిగినాడు. ఇంతలో మరి ఒక వైపు నుండి పిలుపు, రామదాసు ఒక్క మారిలా వస్తావా? ఏ అవ్వా, ఏం జరిగింది? ఇలా రావయ్యా,
సతి గర్భవాసము సుత ప్రాతి విడంబించే సతి గర్భవాసము సుత ప్రాతి విడంబించే రామదాసు నీకు కుమారుడు కలిగినాడన్న వార్త ఆహా, మాతాపితృ వియోగ దుఃఖమా, పుత్రజనన సంతోషమా, మనకు సమస్య. కాని రామదాసుడు స్థిత ప్రజ్ఞాలక్షణం కలవాడవుట చేత మాతాపితరులకు పితృకర్మలాచరించాడు, కుమారునకు జాతకర్మ పూర్తి చేశాడు, పిల్లవానికి రఘురాముడని పేరు పెట్టినాడు. తల్లిదండ్రుల మరణానంతరం తాళపు చెవి చేతికి వచ్చింది. అనూచానంగా వచ్చే అతిథి సేవావ్రతానికి దరిద్ర నారాయణ సేవావ్రతంగా పరిణమించింది. పేద సాధులకు సంతర్పణలు చేయనారంభించాడు రామదాసు. సంతర్పణములు శ్రీరామ మకోత్సవములెల్లను గోపాలన సంతర్పణములు శ్రీరామ మకోత్సవములెల్లను గోపాలన ఒక్కనాటికి రామదాసుని ఆస్తి పూర్తిగా వ్యయమైపోయింది. హారతి కర్పూరంలా హరించింది. ఒకనాటి ఉదయాన కుమారుడు రఘురాముడు లేచి, అమ్మా ఆకలమ్మా అన్నాడు. కన్న బిడ్డకు పట్టెడన్నం పెడదామని ఇల్లంతా చూచింది కమలమ్మ. ఎక్కడా మెతుకు లేదు. కుమారుని ఆకలికి పట్టెడన్నం పెట్టలేని దౌర్భాగ్యపు తల్లినయ్యానని పరిపరి విధాల పరివేదనం చెందింది. కమలమ్మ కన్నీరు కాల్వలు కాగా భర్తను సమీపించింది. ఏమండి, రఘురామునకు పట్టెడన్నం పెట్టలేని పాపిష్టి తల్లినయ్యాను అని వలవలమని విలపించింది. నన్నేం చెయ్యమంటావు కమలా అన్నారు రామదాసు. నేనొక్క సలహా చెబితే వింటారా అన్నది కమలమ్మ. తప్పక వింటానన్నాడు రామదాసు. ఏమండి? అలరెడు గోలు కొండపుర్రి అక్కన మదనగర్లు మినవామలు కలరు నవాబు కడ మంత్రులు వరటకేగా ఏదియో ఫలముల బిపకునే రఘుముఖ్యుని సేవకట చుపల్గా పోవలేని కప్రొద్దు బావున దివా పోవలేని కప్రొద్దు బావున దివా త్వరితంబుగా గంజి కాచుమా పొరుగింటికి వెళ్లి చారెడు గింజలు పట్టుకుని వచ్చి గంజి కాచి పోసింది కమలమ్మ. గంజి తావి కంటకావూరు తారణ్య ప్రాంత నిర్గమనం చేస్తూ ఇలా పాడుకుంటాడు రామదాసు. ఏ తీరుగనను దయజు చేతవో ఇన వంశోత్తమ రామా తీరుగనను దయజు చేతవో ఇన వంశోత్తమ రామా నా తరమా భవ సాగర వీదరు నా తరమా భవ సాగర వీదను నలినదలే క్షణ రామా నలినదలే క్షణ రామా శ్రీ రఘునందన సీతారమణ శ్రీత జన పోషగ రామ కారుణ్యాలయ భక్త వరదార కారుణ్యాలయ భక్త వరద నిన్ను కన్నది కానుపురామ కన్నది కానుపురామ ములి పెమ్ముతో నా స్వామి వినివని ముందుగా తెల్పితి రామ
మరువ కైక అభిమానములచురవైక అభిమానములచు నీ మరుగు చాచితిని రామ మరుగు చాచితిని రామ గురుడవు నామది దైవము నీవని గురు శాస్త్రములు రామ 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 గురు దైవోపని ఎరుగ తిరిగెడు గురుడనైతిని రామ వాసవనుత రామదాస పోషక వందనమయోధ్య రామ దాసార్చిత మాకభయమసౌగవే దాసార్చిత మాకభయమసౌగవే దాశరథి రఘురామ దాశరథి రఘురామ దాశరథి రఘురామ దశరథి రఘురామ నలిన దళేకన రామ నిరంతర శ్రీరామచంద్ర భజన పారవస్యంలో మార్గశ్రమ మరిచిపోయాడు రామదాసు. 6 దినాల కఠినతర ప్రయాణానంతరం గోల్కొండ చేరి నవాబుగారి కోటలోని భటుల సహాయంతో మేనమామల ఎలుజేరినాడు రామదాసు. ఏన్నాయనా పని కలిగి వచ్చావా అని ప్రశ్నించిన మేనమామలకు పొట్ట కొట్టుకుని తనలేమి చెప్పలేదు రామదాసు. తన రాముని నైవేద్యం కోసం వచ్చానన్నాడు. అందుచేతనే త్యాగరాజస్వామి రామదాసును ధీరశబ్దంతో సత్కరించాడు. ధీరుడవు రామదాసుని బంధములు తెంచితివని వినియున్నానురా అని కీర్తించారు త్యాగరాజస్వామి. సరే నాయన ప్రయత్నం చేద్దామన్నారు మేనమామలు. అది మరునాటి ఉదయం తానీషా నిండు కొలువు తీర్చియున్నాడు. దేవేంద్ర వైభవంగా ఉన్నది తానీషా సభ. ఒక్కవైపు మంత్రులు, మరొక్కవైపు సామంతులు, ఒక్కవైపు దండనాథులు, మరొక్కవైపు కవులు, ఒక్కవైపు గాయకులు, ఒక్కవైపు నట్టువకత్తెలు, ఒక్కవైపు విదూషకులు. సభా సప్తాంగ లక్షణం అని నేల జీరువాడే పట్టుకాబాలతో మహామంత్రులు అక్కనమాదనలు ప్రవేశించారు. వారి వెనుకనే బక్కచిక్కిన పేదబాపడు బంగారు బొజ్జకాంతులు పంగనామాల సందు నుండి వెలార్చుతూ వలెవాటు ఉత్తరేయం సరిచేసుకుంటూ సభాప్రవేశం చేశాడు రామదాసు. రామదాసుని వినయ సంపదకు ఆకర్షితుడైనాడు తానీషా. నాయనా ఏం పని కలిగి వచ్చినావు అని ప్రశ్నించగా రామదాసు నిర్లిప్తంగా బదులు చెప్పినాడు. పనికేమున్నది రామచంద్ర కరుణ ప్రాప్త్యర్థమాశించుటే పని శ్రీరాఘవ దివ్యపాద కమల ద్వంద్వర్చనాసక్తియే పని తత్తారక మంత్ర రాజకృత తాత్పర్యానుమోదం వెన పని లేదన్యము జీతభత్యములు సంపాది ఉపగా నెటిగా పనికేమున్నది నాకేం పని లేదు రాజా. శ్రీరామచంద్రుని కరుణా కిరణ ప్రసారం కోసం అర్హులు చాచి చూస్తాను, అదే నా పని. భార్యబిడ్డ పోషణ కొరకై ఇక్కడికి రాలేదు. నా రాముని నిత్య నైవేద్యం కొరకు వచ్చానన్నాడు రామదాసు. ఆ సమాధానం విన్న తానీషా, ఆహా ఈతని త్యాగం ప్రశంసనీయం, ఇతనికి ఏదైనా ఉద్యోగం చూడండి అంటూ మంత్రుల వైపు తిరిగినాడు. రాజా భద్రాచలం తాలూకా తహసీల్దారు పని ఖాళీగా ఉన్నది, నియమిద్దామా అన్నారు మహామంత్రులు. వెంటనే భద్రాచలం తాలూకా తహసీల్దారుగా నియమించారు రామదాసును. నేలకొండ నుండి గోలుకొండకు భార్యబిడ్డలను రావించి పల్లెకుపై పయనించాడు రామదాసు సకుటుంబంగా. భద్రగిరి సమీపిస్తూ భార్యబిడ్డలతో, అదుగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి ముదముతో సీతాముది తల కణులు గదిసి కొలువగా రఘుపతి ఉండేది అదుగో
రాత్రి గోత వీధి గోతుడండి. చారు స్వర్ణ ప్రకార మంటప, చారు స్వర్ణ ప్రకార మంటప, ద్వారములతో సుందరమై ఓపిడి, ద్వారములతో సుందరమై ఓపిడి. అదుగో భద్రాత్రి గౌతమి ఇది కోతుడండి, అదుగో భద్రాద్రి, అదుగో గానం చేస్తూ భద్రగిరి ఏరి గౌతమి నది స్నానం చేసి శ్రీరామచంద్ర సందర్శనం చేసి తరువాత కచేరీకి చేరి పరిపాలన ప్రారంభించాడు. చక్కని పరిపాలన సాగిపోతోంది. మంచి మాటలతో ప్రజల నుండి బకాయి పడ్డ ద్రవ్యం కూడా వసూలు చేసి ఖజానాకు జమ చేసి మంచివాడని పేరు పొందాడు రామదాసు. నెలకు 300 జీతం వస్తుంటే పాత అలవాటు బయటపడింది. మరల రామదాసు నింట నిరంతర సంతర్పణం. అది ఒకనాటి సంతర్పణ. బారులు తీర్చి భగవత్ప్రసాదం కొరకు కూర్చున్నారు ప్రజానీకం. వడ్డన సాగిపోతోంది. రామదాసు హడావిడి చేస్తున్నాడు. ఎవరక్కడ బాబు, మీరు కూడా ఒక పళ్ళెం అందుకోండి. ఇదేం పరాయి పనియా, చూస్తూ ఊరుకుంటారే. ఎవరక్కడ? ఓహోహో, వచ్చారా? ఇలా రండి, ఇటువైపు కూర్చోండి బాబు. కమలా, నీవు కూడా వడ్డన చేయి. ఇదిగో వీరెవరో వచ్చారు, 2 విస్తళ్ళు వేయి. ఇలా హడావిడి చేస్తున్నాడు యజమాని రామదాసు. రామదాసు కూడా ఒక పళ్ళెరం చేతపట్టి వడ్డిస్తున్నాడు. తండ్రి వెంట నడుస్తున్న రఘురాముడు 3 ఏండ్లవాడు. తాటి ఆకుల దడిప్రక్కకు తప్పుకున్నాడు తండ్రి వేగాన్ని అనుగమించలేక. అక్కడనే 1,000 మంది ప్రజానీకం కోసం వండివార్చిన గంజిగుంట మృత్యుదేవతాక కూరంలాగా గబగబమని పొగలు గక్కుతున్నది. పొగ తాకునకు వడిలింది రఘురాముని శరీరం, జారింది కాలు, వాలింది గంజిగుంటలో, తేలింది తుకతుకమని ఉడికి మాంసపు ముద్దయే. అనుకోకుండా అటు వచ్చిన తల్లికి కుమారుడు గంజిగుంటలో కనిపించాడు. రఘురామా అని అగ్గి పర్వతం పగిలినట్లరిచింది కమలమ్మ. రామదాసు వడివడిగా ఆ ప్రాంతానికి వచ్చాడు. భర్తను చూస్తూనే, ఏమండి ఏమండి, మీరు చేసిన రాముని సేవకి ఇది ఆ ప్రతిఫలం అంటూ గొల్లున విలపించింది కమల. రామదాసు తడివారిన కనులొత్తుకుంటూ, ఎందుకలా ఏడుస్తావు కమలా? ఇనకులేశుడికి ఇంత మొగమాటమే ఉండదా? రమ్మన్నాడు తన భార్యను రామదాసు. సుతప్రీతం భుజాన వేసుకుని భద్రగిరి దిగువ మెట్టుకు చేరి కుమారుని అక్కడ నుంచి రాముని ఎలుగెత్తి పిలిచాడు. మాయాతీతుడవీక సత్యమెది రామా, మున్నొక్కలెబ్రాయం పుల్బుడు తండు అయోధ్య విగత ప్రాణుండు కాగా, కుయ్యో మర్రో కుయ్యో మర్రాయంతు విలపిల్చు తజ్జనకుడెల్తే మోదమౌద నాడాయుర్దానమ సంగి బ్రోజితివి కదా, వాణి ధర్మార్థి వై వాణి ధర్మార్థి వై. నా కుమారుడు జీవిస్తే ఇల్లు చేరతాను, లేదో నేను వాడితో నీ దగ్గరికే వస్తాను అంటూ కనులు మూసి రాముని కీర్తించనారంభించాడు రామదాసు. కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాగి కోదండ రామ నీ దండ మాగు నీ యౌదు బావాగు నీ దండ మాగు నీ యౌదు బావాగు వాదేల నీగు
వదు పరపు శ్రీరామము చేపట్టుకోము అదుపనరము ఆరోగ్యమిము ఆపద పవి అటు ప్రీతి చూపి కోదండ రామ కోదండ రమ పాగి కోదండ రామ. బ్రతికిన కుమారుని అక్కున చేర్చి రామ నా కొడుకును నాకిచ్చావా, కరుణావరుణాలయ కాంచన చీల ఈ శిథిల దేవాలయంలో ఎండకెండివానికి తడుస్తున్నావా, నీ జీర్ణ దేవాలయ పునరుద్ధరణ చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు రామదాసు. ఇల్లు చేరి రైతులను పిలిపించి చేయదలచితిని రాముని కోవెల జీర్ణోద్ధారణమేను పాయక మీరలు ప్రబలము గణిత ప్రబలుడు కార్యములు అప్పుడే శిల్పుల పిలజం ఆ మాటలు కొని కడు వేగం కార్యము ప్రారంభించం. కార్యారంభం చేసి ప్రజలందరినీ సహాయమర్థిస్తూ భక్తకోటిని వెంటబెట్టుకుని పురవీధులలో ఇలా గానం చేస్తున్నారు రామదాసు. రామజోగి మందు కొనరే పమరులరా రామజోగి మందు కొనరే రామజోగి మందు మీరు ప్రేమతో భుజియం పరయ్యా రామజోగి మందు మీరు ప్రేమతో భుజియం పరయ్యా కామ క్రోధముల నెల్ల కడకు పార ద్రోలే మందు రామజోగి మందు కొనరే పమరులర రామజోగి మందు కొనరే ముదముతో భద్రాద్రియందు ముక్తిని పొందించే మందు భద్రాద్రియందు ముక్తిని పొందించే మందు సదయుడైన రామదాసు సద్భక్తితో కొలిచే మందు రామజోగి మందు కొనరే పమరులర రామజోగి మందు కొనరే. భద్రగిరి తాలూకాలోని ప్రజలు సహకరిస్తారనే నమ్మకంతో ఖజానాలోని ద్రవ్యం తీసి ఖర్చు చేయనారంభించాడు. అనతి కాలంలో భద్రాచలం భూలోక వైకుంఠంలాగా తయారైంది. శ్రీరమ సీతగాగ నిజ సేవక బృందము వీర వైష్ణవాచార గణంబుగా విరజానది గౌతమిగాగా వికుంఠమున్నారయ భద్రశైల శిఖరగ్రముగా వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథి కరుణాపయోనిధి అంటూ కీర్తించాడు రామదాసు. గర్భగృహ ప్రకారం మంటపాలన్నీ కట్టించాడు. రామదాసుకు హితులైన వారు ప్రభుత్వ ద్రవ్యం వెచ్చించినందుకు ప్రమాదం కలగవచ్చునని సూచించారు. రామదాసు అందులకేమీ భయపడలేదు. 600,000 పహరించి దేవాలయ నిర్మాణం ద్వారా తన పలుకుబడి పెంచుకున్నాడని తానీషాకు తెలియవచ్చింది. కుపితుడైన తానీషా ఎవరు రాకడా, ఉండి భద్రాచల తహసీల్దార్ని రెక్కలు విరగ్గట్టిలాకురండిరా అని ఆజ్ఞాపించగా భటులు దండపాణులై భద్రాచలం చేరారు. పోనీ భార్య బిడ్డలను చూచుకుని వస్తాడు కాబోలునని వదిలారు భటులు. అతడు భార్య బిడ్డలను చూచుటకు పోలేదు. తాను పునర్నిర్మాణం చేసిన రాముని దేవాలయానికి వెళ్ళాడు. రాముని కుటుంబానికి తన కుటుంబాన్ని ఒప్పజెప్పాడు. తిరిగి వచ్చి భటుల ముందు నుంచునగా కాల్చేతులకు సంకెళ్లు బిగించి వీధుల వెంట ఊరేగిస్తూ తీసుకుని వెడుతున్నారు రామదాసును.
ఇరువైపులా బారులు తీర్చిన ప్రజానీకం రామదాసుని దురవస్థకు కన్నీరు కారుస్తూ తలలు వంచుకుంటున్నారు. ఆ ప్రజానీకాన్ని ఓదారుస్తూ నిరంతర రామచింతనలో మునిగిన రామదాసుడు ఇలా గానం చేస్తాడు. దీన దయాళో కనకాంబర ఘన శ్యామ దయాళో తనకాది ముని వినుత రామ దయాళో దీన దయాళో శరది బంధన రామచంద్ర దయాళో వరనారదా బృంద రామ దయాళో నారద ముని దేవనాథ దయాళో తారసక్ష రఘునాథ దయాళో దీన దయాళో దీది దయా పర దేవ దయాళో ఆగమ రక్షిత అమిత దయాళో భోగి శయన పరమ పురుష దయాళో వరభద్రాద్రి నివాస దయాళో వరభద్రాద్రి నివాస దయాళో పాలిత శ్రీరామదాస దయాళో వరభద్రాద్రి నివాస దయాళో పాలిత రామదాస దయాళో దీన దయాళో దీన దయా పర దేవ దయాళో ఇలా గానం చేస్తూ గోల్కొండ చేరిన రామదాసును తానీషా ముందు నిలుచుండబెట్టారు. తానీషా ఉగ్రుడై ప్రభుత్వ ద్రవ్యం అపహరించిన ద్రోహికి ఆజన్మ కారాగార శిక్ష అన్నాడు. ఖైదులో వేయండి అంటూ గర్జించాడు. రామదాసు బందీ అయినాడు. బందిఖానాలో ఇక నిరంతర రామసేవకు అంతరాయం లేదు కదా అనుకున్నాడు. రామదాసునకు ఆహారంగా పావుషేరు జొన్నపిండి పావుషేరు ఉప్పు కలిపి ఇస్తున్నారు. ఆ ఉప్పు ముద్ద విషతుల్యం కదా, ఎలా తింటాడో చూద్దామని చూస్తున్నారు. అది రామునకు నివేదన చేసి రామప్రసాదం మధురం అని భావించాడు రామదాసు. ఎంత రుచిరా, ఏమి రుచిరా రామయ్యని నామేమి రుచిరా, రామయ్యని నామేమి రుచిరా, రామయ్యని నామేమి రుచిరా. కదలి నారికేళ ఖర్జూర ఫలమూల రామ 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 రామ, కదలి నారికేళ ఖర్జూర ఫలమూల అధిక ముని రామేమి రుచిరా, రామ రామయ్య ఏమి రుచిరా, రామ ఎంత రుచిరా, రామ ఏమి రుచిరా, ఎంత రుచిరా, ఏమి రుచిరా, ఎంత రుచిరా, ఏమి రుచిరా, రామ ఎంత రుచిరా, రామ రామయ్య రామయ్య. విషతుల్యమైన ఉప్పులు కనిపిన పదార్థము ఎంతో రుచి అని తినటం వారికి ఆశ్చర్యం కలిగించింది. నెమ్మదిగా రామదాసు దరిజేరి, మీరు తినేది నిజంగా రుచికరంగా ఉన్నదా అని ప్రశ్నించారు. రామదాసు నాయన మీరూ చూడండి అంటూ కొంత జొన్నముద్ద వారికి ఇయ్యగా వారు రుచి చూచి ఆశ్చర్యచకితులైనారు. ఇంత రుచి ఉప్పు ముద్దకి ఎలా వచ్చింది అంటే రామదాసు, సోదరులారా, దానిలో అమృతం కలిసింది, అది రామనామామృతం, రోజూ ఈ వేళకు రండి ప్రసాదం పుచ్చుకోండి అన్నాడు. ప్రతిరోజు ఈ వేళకు రండి ప్రసాదం పుచ్చుకోండి అన్నాడు రామదాసు. తానీషా భటులు కూడా ప్రతిదినము ప్రసాద భక్షణం చేస్తూ రామనామం చేస్తున్నారని విని తానీషా స్వయంగా చూడడానికి వచ్చినాడు. ఆ సమయానికి రామదాసు రామునిలా కీర్తిస్తున్నాడు. రామ నను బ్రావవే దిక్కుని
శివని నవ్వేకి పాదములు మక్కువగని మ్రొక్కితి రామాదికు నివని నవ్వేది పాదములు మక్కువగని మ్రొక్కితి చిక్కులు పేటకు చిన్ని భద్రాద్రిని చిక్కులు పేటకు చిన్ని భద్రాద్రిని గ్రక్కున వెళ్ళిన తగని జీల రామ దయ చూడవే. అట్లు ప్రార్థిస్తున్న రామదాసును గద్దించాడు తానేశ. ఏం రామదాసు, మా 6 లక్షల పైకం మాటేమిటి? రామదాసు సవినయంగా, అయ్యా, ఆ జన్మ కారాగారంలో 6 లక్షలు ఎలా సంపాదించేది అంటుండగా రాజు కనుసైగ చేశాడు. 10 మంది రాచభటులొక పెద్ద రాతిబండ రామదాసు నెత్తికెత్తి కొండ శిఖరం వరకు ఎక్కి దిగమన్నారు. నెత్తిన రాతిబండ, నడినెత్తిన సూర్యుని ఎండ, ఎక్కవలసిందొక పెద్ద కొండ. రామ, ఏమి నేరం చేశానని ఇలా శిక్షిస్తున్నావురా? యవని కులంబునందు జనీల్చితివో అసహాయ సూరుడు ఈ పవలు నిజ ప్రతాపం ఒక పాపని పైటు చూపుచుండే ఆ రవికి నీవు నేర్పితివా ఆరవికిది నీవు నేర్పితివా రాఘవా నీ కథగాడ నేర్పెనా వివరమెరుంగ సాధు జన పిడయ మీ బిరుదం అంటూ రామస్తవపు మైకల్లో కొండ ఎక్కి దిగినాడు రామదాసు. ఆశ్చర్యచకితుడైన తానీషా, రామదాసు బండమోసి బ్రతికావా అన్నాడు. రాముని అండ ఉన్నవారికి బండా ఎండా లెక్కలేదన్నాడు రామదాసు. తిరిగి జైల్ ఖానాలో బంధించారు. ఆ రేయ్ రామునితో ఇలా అంటాడు రామా, ఎందుకయ్యా నన్నిలా వెతల పాల్చేస్తావు? పరిపరివిధాల నీరు ప్రార్థించినా ఇంచుకంత కనికరం లేదే కరుణా హృదయ. ఔరవురా కరుణా వరుణాలయుడన్నారే, స్వామివి బ్రోతు వంచని ఖజానను గల్గిన లక్షలారు నీ సేవము కోరియే వ్యయము చేసితి భక్తుని బందికానలో బాముల పాలు చేసితివి బాపురే నిన్నిక రాముడ వందునా రాముని పేరిటెన్ వెలయు రాక్షసుడందున జనకిపతి అంటూ పలవిస్తూ నిద్ర చెందాడు రామదాసు. నిద్రలో సుఖమయమైన స్వప్నం. సతీ సమేతుడైన రాముడు కనిపించాడు. ఎవరా ఎవరా పుణ్యతపోవనాంతరములో ఏకాంత వాసంబునను ఓహో లవలి పల్లవ శయ్యపై అతడు లీలా మానుషుండైన రాఘవుడా. నా రాముడా, మరి ఎవరా సరస సాక్షాదాది లక్ష్యంశ సంభవయో భూసుత శీతయా శతమివే భక్తి ప్రపూర్ణంజలు అంటూ పలవిస్తుండగా లక్ష్మణుడు కనపడలేదు. అవుగాని మన లక్ష్మణుండెతట శయ్యా కల్పనానంతరం బవలంబోయన పత్రపుష్ప ఫలతో అర్థం అంటుండగా లక్ష్మణుడు కనిపించాడు. వేయడులాయురా లక్ష్మణ మాటయను కొంచుండంగానే వచ్చినాడవురా ఎన్ని ఫలం బులం కుడువబెట్టం తెచ్చియున్నావురా ఎన్ని పల్లవుల కొడువ పెట్టం తెచ్చియున్నావురా అని పలవరిస్తున్నాడు రామదాసు. ఇంతలో మెలకువగలిగింది. కనువిచ్చి చూస్తే విచ్చుకత్తుల పహరాలతో తానీషా భటులు కనిపించారు. హతాశుడైనాడు రామ.
పలుకనైనా పలుకవే. పలుకే బంగారమయనా, పాటి పలుకే బంగారమయనా, పలుకే బంగారమయ నిలచి పలుకవయ కలలో నీనామస్మరణ మరువతక తండ్రి. పలుకే బంగారమయన పాడి పలుకే బంగారమయన. ఈ విధంగా గానం చేస్తుండగా ఎట్టయిదురు రెండు ఇనుప గొలుసులు వేలగడపడి ఉన్నవి. రామదాసుని చేతులు ఆ గొలుసులలో బిగించి కొరడాలతో కొట్టారు. బాధ భరించలేక రామా రామా అని అనేక విధముల రామచంద్రుని పలువరిస్తూ స్పృహ తప్పిపోగా ఊడదీసి జైలుఖానాలో పడవేశారు. కనులు తెరిచి చూచేటప్పటికీ ఒంటి నిండా వాతలు తేలికనిపించినవి. రామా ఎంత దయామయుడవయ్యా, నేను నీకు నీ పరివారానికి నగలు చేయిస్తే ప్రతిఫలంగా శరీరాన వాతలు పెట్టిస్తావా? ఇక్ష్వాకు కుల తిలక ఇక నైనా పలుగవ రామచంద్ర నన్ను రక్షింపకున్నద రక్షకులెవరింకా రామచంద్ర. రామా నీకంటే రక్షకులు లేరని మొరలు పెట్టుకొని చేసిన ఖర్చునకు రామునకు జమ ఖర్చులు చెప్పాడు. అయినా నిన్ను ప్రార్థించి లాభం లేదు రామా, కఠిన హృదయుడు. నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి జనకు నీ కూతుర జనని జానకమ్మ, నన్ను బ్రోవమని చెప్పవే ప్రక్కన చేరుక చెక్కిలి నోగుజు చక్కగా మరుగేలి సోకియుండెడు పేద నన్ను ప్రోవమని చెప్పవే అని అమ్మకు మరుబెట్టుకునగా దయామయి కరుణా వరుణాలయ సీతకు మెలకువగలిగింది. రామలక్ష్మణులను జాగృతం చేసింది. రామలక్ష్మణులు జవానుల వేషం ధరించి వరహాల మూటలు భుజానిడుకొని ఏడు పహరాలు దాటి అర్ధరాత్ర సమయంలో తానీషాకు రామదాసు బాకీ ఉన్న 600,000 పైకం చెల్లించారు. తానీషా లేచి చూచి, ఎవరయ్యా మీరు? మేము రామదాసుని జవానులమన్నారు. ఆ దొంగకు జవానులున్నారా అని ప్రశ్నించాడాయన. మా అయ్యగారిని ఏమైనా అంటే ఊరుకునేవాళ్ళం కాము. రామదాసుడు మా గ్రామం రాకముందు మాకు ధూపదీప నైవేద్యములే లేవని 600,000 మొహరీలు చెల్లించగా రామదాసును విడిచిపుచ్చినట్టు రసీదు వ్రాసి ఇచ్చాడు తానీషా. తెల్లవారక ముద్దే తలుపు తీశారు. కిల్లాపై నుండి కేక వినిపించింది. శ్రీ రఘురామ భక్త కుల శేఖర భద్రనగంబు నీకు జాగీరుగా వ్రాసి ఇచ్చితి సుఖింపు చైత్ర మహోత్సవంబు మా పేరనున్నట్టుమా వలయు పెన్నిధి పంపుతునుందు ఈ కురిమి ఉద్దినంద మనగు జగదీశ్వరుడు ఓముగావుత. రామదాసునకు భద్రాచలం జాగీరుగా వ్రాసి ఇచ్చాడు తానీషా. బంగారు పల్లకిలో సాగనంపగా భద్రగిరి చేరిన రామదాసుడు గౌతమీనది స్నానం చేసి రామచంద్ర దర్శనం చేసి, రామా నాకెందుకయ్యా ఈ జాగీర్లు? నేను ధనము కొరకై ప్రయత్నించలేదే, చారుతర దివ్య సుందర సందర్శనం కొరగ్గదా ఎన్ని బాధలు పడ్డాను. రామా తానీషాకు కనిపించిన నీవు నా కనులకు ఒక్కసారి కనపడరాదా? నే చేసిన పాపమేమని పరిపరి విధాల పరివేదనం చెంది కంట తడిబెట్టాడు రామదాసు. ఎట్టయదుట శ్రీరామచంద్రుడు ఎడమ తొడపై అమ్మ సీతమ్మను కూర్చుండబెట్టుకుని వామాంక స్థిత జానకీం అన్నట్లుగా చారుతర దివ్యసుందరమూర్తి శిరీష కుసుమ సుకుమార పేశల మధుర మనోహరమూర్తి రామమూర్తి అనుజ సమేతంగా దర్శనమిచ్చాడు రామదాసునకు. రామదాసుడు పరవశుడై పరమానంద సంభరితుడై జాగీరును రామునకు ధూపదీప నైవేద్యములకు సమర్పించుకున్నాడు. ఆ రామునికి దివ్యమంగళ నీరాజనం పాడాడు. శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ భాండ తండోపదండ కరండ మండల శాంతోద్దీపిత సగుణ నిర్గుణాతీత సచ్చిదానంద పరబ్రహ్మాఖ్వయ దశ దిశ ప్రకాశం సకల చరాచరాధీశం
కౌసల్యా దశరథా మనోరథామందానంద కందలితని రూఢ క్రీడావలోకన శైశవం శ్రీకేశవం విశ్వామిత్ర యజ్ఞ విఘ్న కారణ తాటగాసు బాహు బాహు బల విదడన కోపపరాయణం శ్రీమన్నారాయణం జనక చక్రేశ్వర సమర్పిత సీతా వివాహ ముఖోత్సవానందం శ్రీ గోవిందం భక్తజన మనోరథోన్నిద్రం భద్రాచల రామ భద్రం రామదాస ప్రసన్నం భజే రామచంద్రాయ జనక రాజ మనోహరాయ మమకాభీష్టదాయ మహితమంగళం రామచంద్రాయ జనక రాజ మనోహరాయ మమకాభీష్టదాయ మహితమంగళం చారు కుంకుమోపేత చందనారు చర్చితాయ హరమకుట శోభితాయ భూరి మంగళం రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ భవ్య మంగళం సీతారామచంద్రాయ జనక రాజ మనోహరాయ మమకాభీష్టదాయ మహిత మంగళం